హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హి కిచెన్ కార్తీక పురాణము ఇరవయో అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విషయములు గలవా అను సంశయము కూడా గలుగుచున్నది ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా జేయు అని అడిగెను ఆ మాటలకు వశిష్ఠులవారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించేదను ఆలకించుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వముకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు బుట్టినావు కార్తీక మహత్యమును నీకు ఆ మూలాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రి మహాముని అత్రిమహాముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమాన మగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయం ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితములు అపారమైనవి ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతవాహులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున అయోధ్య నగరమునకు వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారది కబలాన్వితులుగా వలన తాను బలహీనడు అగుటవలన విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్దుడై వారిని ఎదుర్కొన బేరి మ్రోగించి సింహనాదమును గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యముపై బడెను వింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణం సమాప్తం వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్